కార్పొరేట్ హాస్పిటల్స్ లా పేదవాళ్ళ రక్తం దాగుతుంటే గవర్నమెంట్ హాస్పిటల్ ఒక కేసీఆర్ కిట్ తప్పితే ఎక్కడకన్నా ఎవరైనా పేదవాడు రోగం వస్తే ఎమర్జెన్సీ వస్తే గవర్నమెంట్ హాస్పిటల్ పోయే పరిస్థితి ఉందా మరి ధనిక రాష్ట్రం అని చెప్పి మిగులు బడ్జెట్ ఉన్న రాష్ట్రాన్ని అప్పులపాలు చేసి ఈ రోజు జీతాలు ఇవ్వలేని పరిస్థితి తీసుకొచ్చింది ఎవరు ఈ ప్రాజెక్టులు ఎవరి కోసం కడుతున్నారు మీరు వేల కోట్ల రూపాయలు లక్షల కోట్ల రూపాయలు అప్పులు ఎవరి కోసం చేస్తున్నారు అసలు తెలంగాణ రాష్ట్రంలో ఏం జరుగుతుంది అంటే నీకు అడిగేటోడు లేడని చెప్పేసి ఉన్న 12 మంది ఎమ్మెల్యేలకు తీసుకుపోయి నిన్ను ఎవరు అడగొద్దు ఇతోడు ఎవరు ప్రశ్నించొద్దు నిన్ను ఒక అపాయింట్మెంట్ ఇవ్వవు నువ్వు ప్రతిపక్ష పార్టీ ఎమ్మెల్యేలను అడిగితే కనీసం కలిసే అవకాశం లేదు మరి ఏంది దుర్మార్గం అది ఎన్నాళ్ళు ఇట్లా అంటే మనం ఒక రాజకీయ వ్యవస్థలో ఉన్నామా ప్రజాస్వామ్యం ఉన్నామా మునుగోడు ప్రజలారా మీకు ఎంత మంచి అవకాశం వచ్చిందంటే నా రాజీనామా తరా మీ రాజీనామా అనే ఒక నా రాజీనామా ద్వారా మీకు వచ్చిన అవకాశం ఒక బ్రహ్మాస్త్రం ఈ బ్రహ్మాస్త్రాన్ని ప్రయోగించి మీరందరూ కూడా మీరు రాజగోపాల్ రెడ్డికి ఓటేస్తలేరు ఈసారి గెలిచేది రాజగోపాల్ రెడ్డి కాదు గెలిచేది ప్రజాస్వామ్యం గెలిపించేది మునుగోడు ప్రజలు మునుగోడు ప్రజల చేతిలో తెలంగాణ ప్రజల యొక్క ఆత్మ గౌరవం ఉంది మీరు ఆత్మ గౌరవం నిలబెట్టాలి ప్రలోభాలకు గాని ఆయన గొర్రెలు ఇవ్వని దళిత బంధు ఇవ్వని పెన్షన్లు ఇవ్వని రేషన్ కార్డులు ఇవ్వని అవినీతి సొమ్ము ఇవ్వని అన్నీ వచ్చినా సరే అది వచ్చేది మాత్రం ప్రజల సొమ్ము అది కేసీఆర్ ఇంట్లోకెళ్ళి ఇస్తలేడు దోసుకున్న అవినీతి సొమ్ము పంచిపెడుతున్నాడు ప్రభుత్వం ఈ మద్యం ద్వారా వేల కోట్లు ఈటల రాజేందర్ గారు చెప్పినట్టు 10,000 కోట్లు ఉన్న మద్యం ఈరోజు 40,000 కోట్లకు ఊరికి 10 బెల్ట్ షాపులు పెట్టి అమాయక ప్రజలను తాయిపించి ఎన్నో కుటుంబాలని రోడ్డు మీద తీసుకొచ్చిండు ఎంతో మంది పిల్లల తల్లుల ఉసురు తగులుతుంది కేసీఆర్ కు ఊరికి 10 మంది బేసిక్ ఉదయం 7 గంటలకు మొదలు పెడుతున్నారు మొత్తం గ్రామాల్లో వాతావరణం మొత్తం పాడైపోయింది నువ్వు బంగారు తెలంగాణ కాదు తాగుబోతుల తెలంగాణ చేసిండు అప్పుల తెలంగాణ చేసిండు ఇటువంటి దుర్మార్గమైన పాలన మీద నేను యుద్ధం ప్రకటించిన రాజీనామా చేసిన నేను చెప్పిన రోజుకు 4 గంటలు 20 గంటలు పనిచేస్తున్నా నాకు 2 రోజుల నుంచి జ్వరం వచ్చింది నిద్రపోతలేను 10 నిమిషాలు ఇప్పుడు పడుకున్నది కూడా టైం లేదు నాకు టాబ్లెట్ గంటకు ఎవ్రీ 6 అవర్స్ టాబ్లెట్ వేసుకుంటున్నా నిద్రపోతలేను ఏది ఏమైనా కానీ మునుగోడులో ప్రజలు ధర్మం వైపు ఉండాలి ఎందుకంటే ఇది నా కోసం కాదు రాజగోపాల్ రెడ్డి కోసం వచ్చిన ఎన్నిక కాదు ఇది నేను నా కుటుంబం ఉంది నాకు భార్య పిల్లలు ఉన్నారు వాళ్ళు టెన్షన్ పడుతున్నారు నేను చెప్పిన మీరు టెన్షన్ పడకండి ఈ నిర్ణయం తీసుకుంది ప్రజల కోసం తెలంగాణ రాష్ట్ర భవిష్యత్తు కోసం మునుగోడు ప్రజలు తప్పు చేయరు వాళ్ళకి తెలుసు నేను ఏ విధంగా ఎటువంటి మనిషినో స్వార్థపరుని కాదు ఏనాడైనా సరే ఆ రోజు తెలంగాణ కోసం కొట్లాడినా గెలిపించిన తర్వాత ఎమ్మెల్యేగా అసెంబ్లీలో మాట్లాడినా అనునిత్యం ప్రజల కోసం ఎక్కడ కష్టం వచ్చినా ఆపదలో ఉన్న వాళ్ళు సహాయం చేసినా ఇప్పుడున్న పరిస్థితుల్లో పదవిలో ఉండి వాళ్ళ నాకు గెలిపించిన ప్రజలు న్యాయం చేయలేక నేను రాజీనామా చేసిన తర్వాత ఈరోజు ప్రభుత్వం దిగొచ్చి అన్ని రకాలుగా వాళ్ళ సమస్యలు పరిష్కారం చేసిందంటే గెలిపించిన ప్రజలకు న్యాయం చేయలేక వాళ్ళు ఇచ్చిన పదవిని వాళ్ళ కోసం త్యాగం చేసిన మళ్ళా ఇటువంటి పరిస్థితి ఎందుకు వచ్చింది ఎందుకు ప్రజాస్వామ్యానికి లేదు ప్రజాస్వామ్యంలో ప్రతిపక్ష సభ్యులకు మాట్లాడే హక్కు గాని కనీసం వాళ్లకు వినతి పత్రం ఇచ్చే అవకాశం కూడా లేకుండా చేసింది కేసీఆర్ గారు మరి ఇటువంటి వ్యక్తికి బుద్ధి చెప్పాల్సిన అవసరం ఉంది కేసీఆర్ ని గద్దె దింపాలి టీఆర్ఎస్ పార్టీని బొంద పెట్టాలంటే అది భారతీయ జనతా పార్టీ మోడీ అమిత్ షా గారి నాయకత్వంలోనే సాధ్యమవుతుంది ఈ రాష్ట్రాన్ని అప్పుల ఊబిలో ఉండి తీసుకుపోయింది కాబట్టి మళ్ళీ ఈ రాష్ట్రాన్ని గాడిలో పెట్టి ఒక ఆర్థిక సంక్షోభంలో ఉన్న ఈ తెలంగాణ రాష్ట్రాన్ని మళ్ళా బయటికి తీసుకొచ్చి అభివృద్ధి పథంలో నడపాలంటే అది కేవలం అది భారతీయ జనతా పార్టీకే సాధ్యం ఎంతో మంది చిన్న చిన్న వాళ్ళు పార్టీలు పెట్టిండ్రు కులాల పేరు మీద మతాల పేరు మీద ఓట్లు ఏమని అడుగుతున్నారు దయచేసి మీరు తప్పు చేయొద్దు మునుగోడు ప్రజలు ఎందుకంటే తెలంగాణ రాష్ట్రం ఇప్పుడు ఆర్థిక సంక్షోభంలో ఉంది జీతాలు ఇవ్వలేని పరిస్థితితో ఉంది ఇన్ఫ్రాస్ట్రక్చర్లు కాదు చిన్న చిన్న రోడ్స్ వేస్తే టెండర్లు వేస్తే కనీసం ఒక కాంట్రాక్టర్లు ముందుకు వస్తలేరు బిల్లులు లేవు పరిస్థితి చాలా ఘోరంగా ఉంది అవుట్ ఆఫ్ కంట్రోల్ ఉంది ఒక వ్యవస్థ మొత్తం కుప్పగూలిపోయింది కేసీఆర్ తోటి దీన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత ఈ తెలంగాణ రాష్ట్రాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత ఈ కుటుంబాన్ని
గద్దె దింపాల్సిన బాధ్యత తెలంగాణలో ప్రతి పౌరుడి మీద ఉంది కాబట్టి ఈ ఎన్నిక ఆశామాష ఎన్నిక కాదు స్వార్థం పక్కన పెట్టి ఒక ఉద్యమకారునిలాగా ప్రతి ఒక్కరు ఒక సైనికునిలాగా పని చేసి ఈ ఎన్నికల్లో ధర్మం వైపు ఉండాలని చెప్పేసి ఈ ఎన్నికల్లో మీరందరూ కూడా మహా ఉద్యమంలో మీరందరూ పాల్గొనాలి ఒక రాజగోపాల్ రెడ్డి అనుకుంటే సాధ్యమేది కాదు ఒక రాక్షసుని సమరిస్తందుకు ఆనాడు ధర్మాన్ని కాపాడుతందుకు కురుక్షేత్ర యుద్ధం ఏ విధంగా జరిగిందో అందులో మీ అందరూ ధర్మాన్ని కాపాడుతందుకు ఆ విధంగా ఈ రోజు మునుగోడు ఎన్నిక జరగబోతుంది ఆ విధంగా మునుగోడు ప్రజలు తీర్పు ఇవ్వాలని చెప్పేసి నేను తెలంగాణ ప్రజల పక్షాన మీ అందరి తరపున మరీ మరీ ఆలోచన చేయండి అని చెప్పి మరొకసారి కూడా తెలియజేస్తూ తప్పకుండా రాబోయే రోజుల్లో భారతీయ జనతా పార్టీ ఎన్నికల్లో గెలిచిన తర్వాత నెల రోజుల్లోనే గవర్నమెంట్ పడిపోవడం ఖాయం మీరందరూ కూడా ఇంకా 2023 డిసెంబర్ వరకు ప్రభుత్వం ఉంటదని చెప్పి ఆలోచన చేయకండి ఒకసారి మున్నగోడు రిజల్ట్లో భారతీయ జనతా పార్టీ గెలిచిన తర్వాత ఈ ప్రభుత్వాన్ని నడిపే కెపాసిటీ కేసీఆర్కు లేదు మన ఈటల రాజేందర్ గెలుపుతోటి ఏ రోజైతే నేను చెప్పినో ఈటల రాజేందర్ గారిని అవమానించి బయటికి పంపించిర్రో కేసీఆర్ పతనం స్టార్ట్ అయింది ఒక నీతి నిజాయితీకి మార్పేరైన ఉద్యమకారుని బడుగు బలహీన వర్గాల బిడ్డ పేదల యొక్క పెద్ద మనిషి అటువంటి మనిషిని అవమానించిండ్రు ఆనాడే ఉద్యమకారులందరూ నాలాంటి చదువుకున్న వాళ్ళందరం పార్టీలకు అతీతంగా స్టేట్మెంట్ ఇచ్చిన మేము ఇది చాలా అన్యాయం ఇదంతా దుర్మార్గం ఈటల రాజేందర్ గారి వ్యక్తిని అటువంటి వ్యక్తిని అవమానపరిచిన కాబట్టి తెలంగాణ ప్రజలు తిరగబడతారు మళ్ళీ మలి ఉద్యమం చేసి కేసీఆర్కు బుద్ధి చెప్తారన్న అదే అందులో భాగంగానే ఈ ఎన్నిక వచ్చింది మన అందరం కూడా నడుము బిగించాలి పార్టీలకు అతీతంగా తెలంగాణ ప్రజలందరూ ఒక్కటి కావాలి ఈ కేసీఆర్ కుటుంబం నుంచి ఈ తెలంగాణ రాష్ట్రాన్ని కాపాడుకోవాలని చెప్పి తెలియజేస్తూ ఈ సమావేశంలో పాల్గొని ఈ రోజుకు వచ్చిన కార్యక్రమానికి వచ్చిన ప్రతి ఒక్కరు కూడా చేతులెత్తి నమస్కరిస్తూ ధన్యవాదాలు తెలియజేస్తూ థ్యాంక్ యూ.